వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ రెండు పిక్చర్స్ ఫొటోస్ చూడండి. ఒక దాంట్లోనేమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఆయన మేమంతా సిద్ధం అనే సభ యాత్ర అన్నమాట అది. మరొక ఫోటోలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ టాప్ జీప్లో నంద్యాలలో ఆయన ప్రజాగళం పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా పర్యటిస్తున్నాడు. ఈ రెండు ఫోటోలు చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఒకటి ఉందండి, వీరిద్దరి మధ్య తేడా. జగన్మోహన్ రెడ్డి గారు బుల్లెట్ ప్రూఫ్ బస్సులో సకల సౌకర్యాలతోటి రోజుకు ఒక్క మీటింగ్ మేమంతా సిద్ధం పేరుతో పెట్టుకుంటున్నాడు, నిన్న ఇమిగనూరులో పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ టాప్ వెహికల్లో తిరుగుతున్నాడు మండు టెండలో, రోజుకి మూడు మీటింగుల్లో మాట్లాడుతున్నాడు బహిరంగ సభల్లో, ఇంప్రాంప్టు బహిరంగ సభలు అవి. జగన్మోహన్ రెడ్డి గారేమో అన్నీ ఆర్గనైజ్ చేసుకొని చాలా చక్కగా భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసుకొని నడిపిస్తున్నవి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్టామినా ఏమిటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్టామినా ఏమిటి, వారిద్దరి యొక్క యాటిట్యూడ్ ఏమిటి. చంద్రబాబు నాయుడు గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడండి, మూడుసార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంటే చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఇంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఇవాళ్ళకి జనంలోకి వెళ్ళడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉంటాడు, మండు టెండర్లో తిరగడానికి ఏమాత్రం వెనకాడ్డు. మామూలు వ్యక్తులు కూడా, సాధారణ వ్యక్తులు కూడా, యువకులు కూడా చేయలేని పని ఈ ఎండల్లో పడి మరి రాయలసీమలో, కోస్తాలో, ఆంధ్రాలో తిరగడం అంటే సామాన్యమైన విషయం కాదు. తిరుగుతాడు, ప్రతి మీటింగ్లో ఫ్రెష్గా ఇప్పుడే ఇదే మొట్టమొదటి మీటింగ్ అన్నట్టుగా కంచు కంఠంతో మాట్లాడతాడు 30-40 నిమిషాలకు తక్కువ కాకుండా. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో చేస్తాడు ఏ పని చేసినా కూడా. నిజానికి చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే ఆయన యువకుడు, ఆయనకి 51 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏప్రిల్ తోటి 74 ఏళ్ళు నిండుతాయండి, 75వ ఏటలోకి ప్రవేశిస్తాడు ఆయన. ఆ వయసులో ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఎన్నో ఎత్తులు పల్లాలు చూసిన తర్వాత కూడా ఆయన ఇవాళ జనంలోకి అంత ఈజీగా వెళ్తాడు, ఆ ఎండల్ని, ఆ వాతావరణాన్ని, ఆ దుమ్ముని, ఆ ధూళిని తట్టుకొని నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అధికారంలోకి వచ్చాడు కానీ ఆయనకి చుట్టూ పర్వాలు ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉండాలి, ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి, ఎయిర్ కండిషనింగ్ లేకుండా నిమిషం బయట కూడా ఉండలేడు. 2014 నుంచి 2019 వరకు ఇదే జగన్మోహన్ రెడ్డి తిరిగాడండి అధికారం కోసం అని చెప్పి. అప్పుడు జనంలో తిరిగాడు, దుమ్ము ధూళి కొట్టుకున్నాడు. ఆ కాలంలో మీరు చూసుంటారు ఆయన ఫోటోలు, ఆయన వీడియోలు, ఏంటి జుట్టు గారితో ఉండేవాడు పాపం, జుట్టు అంతా చింపిరిగా ఉండేది. వేరేజ్ చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరిగినా చెమటలు కారుతున్నా అని ఫ్రెష్గానే కనిపిస్తాడు, అలసిపోయినట్టుగా ఉన్నాడు ఎక్కడా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో పాల్గొంటే అలసి సొలసిపోయినట్టుగా ఉంటాడు. ఆ ఎంత తేడాను చూడండి. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ స్టామినా గురించి నేను నిన్న ఆల్రెడీ మాట్లాడాను. అంటే మనం బీఆర్ఎస్ ఏ విధంగా ఒక్కసారి అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే ఆ విధంగా కక్కావిక్కలైపోతోంది, ఎందుకు అందరూ పార్టీని విడిపోతున్నారు, బయటికి రావడానికి కూడా కేసీఆర్ గారు ఎందుకు భయపడుతున్నారు అని. ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు అధికారం కోల్పోయినా కూడా, అధికారం కోల్పోయిన రోజులు కూడా ఆయన జనాన్ని కలిశాడు, నేను కూడా కలిశాను యాక్చువల్గా 2019లో అధికారం కోల్పోయిన రోజునే. ఎంత కష్టం అది ఎవరైనా ఊహించుకోవచ్చు. అయినా కూడా ఆయన జనాన్ని కలిసేవాడు, జనం ఏదో చెప్తారనుకోండి మాటలు, బట్ కేసీఆర్ లాంటి వారు అసలు జనానికి మొహం చూపించడానికి కూడా ఇష్టపడలా అధికారం కోల్పోయిన వెంటనే. ఆ రకంగా ఆయన పొలిటికల్ స్టామినా ఎంతో ఉంది అని చెప్పి నిన్న చెప్పాను. కానీ ఇవాళ నేను మాట్లాడుతున్నది ఆయన ఫిజికల్ స్టామినా, ఆయన మెంటల్ స్టామినా. ఫిజికల్గా చూడండి, ఈ వయసులో 74 ఏళ్ళు నిండుతున్నాయి, 75వ ఏట ప్రవేశిస్తున్నాడు రేపు ఏప్రిల్లో ఆయన బర్త్డే ఉంది. ఈ టైంలో కూడా ఆయన రోజుకి మూడు మీటింగులు, నిన్న ఆయన 3 మీటింగుల్లో పాల్గొన్నాడండి. నిన్న ఎక్కడ, నంద్యాల జిల్లా బనగానపల్లి, నెల్లూరు జిల్లా కావలి, వింజమూరు ప్రజాగణం పేరుతో 3 సభల్లో పాల్గొన్నాడు ఈ ఎండల్లో. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా జాగ్రత్తగా అందరూ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మేమంతా సిద్ధం సభ ఎమ్మిగనూరులో పాల్గొన్నాడు. మధ్యలో అప్పుడప్పుడు అలా అలా చేయి ఊపాడు ఆ ఎయిర్ కండిషన్ బస్సులో నుంచి. ఇంత తక్కువ చిన్న వయసులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ బయటకు వచ్చి ఈ విధంగా ఒక సుడిగాలి లాగా పర్యటన చేయడానికి ఇష్టపడలా. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇదే పనిచేశాడు, ఎవరికైనా గుర్తుంటే 95 నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు ఆయన.
ఇప్పటికీ కూడా ఆ వేగం తగ్గలేదు. అది చెప్పుకోవాల్సిన విషయం. 74 ఏళ్ళు నిండినా కూడా అదే వేగం, అదే ఉత్సాహం. ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నట్టుగా మాట్లాడతాడు ఆయన, ఏ సభలో మాట్లాడినా కూడా. ఆ రకంగా చూసినప్పుడు ఆయన ఫిజికల్ స్టామినా ఎవరికి లేదండి, అది వ్యక్తిగతమైన క్రమశిక్షణ వల్ల వచ్చిందండి, అందులో సందేహం లేదు. ఆ క్రమశిక్షణ మామూలు క్రమశిక్షణ కాదు. అందువలన ఆయన ఇవాళ కూడా ఓపెన్ టాప్ జీపులో, ఆయన ప్రొటెక్టెడ్ వెహికల్లో ఏమి వెళ్ళలేదు. ఎప్పుడైనా ఒకవేళ బస్సులో వెళ్ళిన గతంలో ఆయన ఎప్పుడు కూడా ఆ బస్సులో రాత్రిపూట పడుకోవడం తప్ప ఎప్పుడు ఆయన బయటే ఉండేవాడండి. ఇప్పుడైతే అసలు ఆ ఓపెన్ టాప్ వెహికల్లో ఎక్కి నేరుగా ఆ మండు టెండలో ఆ ఎండ కిందనే ఈ పర్యటనని చేస్తున్నాడు. ఇక మెంటల్ స్టామినా కొద్దాం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మెంటల్ స్టామినా బహుశా చాలా తక్కువ మందికి ఉంటుందండి. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి లేదు, ఏమాత్రం సందేహం లేకుండా ఆ మాట చెప్పొచ్చు. మరెవరో కూడా ఆయనతో పోటీ పడలేరు ఆయనకున్న ఫిజికల్ స్టామినా మెంటల్ స్టామినా తోటి. ఒక జాతీయ స్థాయిలో కూడా అతి తక్కువ మంది ఉన్నారండి. చెప్పుకోదగ్గ వ్యక్తి నాకు ఈ మధ్యకాలంలో కనిపించింది నరేంద్ర మోదీ గారు మాత్రమే. ఆయన మాత్రం చాలా స్టామినా ఉంది. మెంటల్ స్టామినా ఎంత ఉంది తెలియదు, కానీ ఫిజికల్ స్టామినా చాలా ఉంది. ఎందుకంటే ఆయనకి ఇంతవరకు ఓటమి లేదు. 5 టర్మ్స్లో ఆయన ముఖ్యమంత్రిగాను ప్రధానమంత్రిగాను ఉన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్కి, 2 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు, 3వ సారి కూడా రెడీ అవుతున్నాడు. కాబట్టి అధికారం కోల్పోయినప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు మనకి. కాబట్టి మెంటల్ స్టామినా గురించి మాట్లాడలేం, కానీ ఫిజికల్ స్టామినా గురించి మాట్లాడితే ఆయనలాగా దేశం అంతా తిరిగి ప్రచారం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రచారం ఒకటే కాదండి, ఎప్పుడు బిజీగానే ఉంటాడు నరేంద్ర మోదీ గారు. ఆ విషయం ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడు ఏదో కార్యక్రమంలో ఉంటాడు, ఇద్దరు గవర్నెన్స్లోనూ లేకపోతే ఈ పార్టీ కార్యక్రమాల్లోనూ ఎన్నికల్లోనూ ఉంటాడు. కాకపోతే ఒక తేడా ఏమిటంటే ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి కంటిన్యూస్గా కొన్ని సుఖాలు ఉంటాయి ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి అట్లా కాదు. ఆయన 3 సార్లు అధికారంలో ఉంటే 3 సార్లు బయట ఉన్నాడు. ఆ తేడా ఉంది. ఆ రకంగా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆ స్టామినాలో పోటీ పడగల వ్యక్తులు భారతదేశ రాజకీయ రంగంలో బహుశా దాదాపుగా లేరు అని చెప్పుకోవచ్చండి. ఇక ఆయన మెంటల్ స్టామినా గురించి చెప్పాలంటే 1995 నుంచి 2004 వరకు ఆయన అధికారంలో ఉన్నాడండి. అధికారంలో ఉన్నటువంటి మామూలు అందరు ముఖ్యమంత్రులా కాదు, చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళాడు. ఆయన ఇమేజ్ రాష్ట్రంలో కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి, ఎంతో పెరిగింది ఆ రోజున. ఆయన గుర్తుపట్టని వాళ్ళు లేరు జాతీయ స్థాయిలో. రాష్ట్రంలో పక్కన పెట్టండి, జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు చాలా ప్రతిష్ట ఉంది ఆ రోజున, అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి 2004లో ఘోర ఓటమిని పొందాడు. ఒక్కసారే ఎక్కడో కొండ మీద నుంచి కింద పడినట్టు అనమాట 2004లో ఓటమి. అయినా నిలబడ్డాడు. నిలబడి 10 ఏళ్ల పాటు పార్టీ నడిపి 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. 2004 కంటే అత్యంత ఘోరమైన అపజయం 2018లో ఆయనకు ఎదురైంది. మరెవరైనా అయితే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, అటువంటి ఓటమిని ఎదుర్కొంటే కృంగి కృశించిపోయేవాళ్ళండి. డీలా పడిపోయేవారు, నీరుగారిపోయేవారు, జావగారిపోయేవారు. అసలు ఎందుకు మనకి రాజకీయాలని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంత చేసినా కూడా నేను ప్రజలకి 2014 నుంచి 2019 వరకు రాత్రి మావుడు పనిచేశాడు, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాడు. విమర్శలు ఉండొచ్చు ఆయన మీద, ఆయన కొన్ని తప్పులు కూడా చేసి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా మీరు మాట్లాడినప్పుడు, హోలిస్టిక్గా ఆలోచించినప్పుడు ఏం చేశాడు ఏమిటి చంద్రబాబు నాయుడు అంటే, వ్యక్తిగా చూసినప్పుడు ఆయన ఎంతో కృషి చేశాడు, కష్టపడ్డాడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రాన్ని దేశంలో లీడింగ్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలబెట్టడానికి కృషి చేశాడు. ఇంత చేస్తే, అంత చేసినా కూడా ఓటమి పాలవచ్చు, ప్రజలు వద్దనుకుంటే ఓటమి పాలవుతారు ఎవరైనా. కానీ ఆ ఓటమి మామూలు ఓటమి కాదు. మానసికంగా ఎవరినైనా సరే కుంగుబాటుకి గురి చేసేటువంటి ఓటమి. అటువంటి ఓటమి 2019లో పొందాడు. ఒక మామూలు యువకుడు ముందు, ఒక రాజకీయ అనామకుడు ముందు, అలాగే దాదాపు 1920 సిబిఐఈడి కేసులు, అవినీతి కేసులు ఉన్న వ్యక్తి మీద ఈయన ఓటమి పొందాడు. మామూలు ఓటమి అది. 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వస్తే ఈయన పార్టీకి, ఈయనకి 23 సీట్లు వచ్చినాయి. మరెవరైనా అయితే ఆ పరిస్థితిని తట్టుకోలేరండి. బహుశా రాజకీయ రంగం నుంచి నిష్క్రమించేవాళ్ళేమో, చాలామంది నిష్క్రమించారు అట్లా. ఇట్లా ఘోరమైనటువంటి ఓటమి సంభవించి పరిస్థితులన్నీ కూడా ఇంత గందరగోళంగా తయారైతే మనం నిలదొక్కుకోలేము, ఇక్కడ నిలబడలేము, మనకు చోటు లేదు ఇప్పుడు అనేటువంటి భావనకి వచ్చేవాళ్ళు. ఆయన రాలా, అటువంటి కంక్లూజన్కి రాలా. రాకుండా మామూలుగానే మళ్ళీ అదే రోజు నుంచే పనిచేయడం ప్రారంభించాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక
పుస్తకం రాసేటువంటి పనిలో చాలాసార్లు కలిశారండి ఆ మధ్యకాలంలో, ఆయనతో మాట్లాడడానికి, ఆయన ఆలోచనలు ఆయన భావాలు తెలుసుకోవడానికి. ఆ సందర్భంలో నేను ఈ ప్రశ్న అడిగాను ఆయన్ని, ఏమిటి 2004లో ఓటమి ఎదుర్కొన్నారు మీరు, అదే ఊహించని ఓటమి. 2004లో అందరూ ఎట్లా అనుకుంటున్నారంటే, అసలు చంద్రబాబు నాయుడికి తిరుగులేదు, అసలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి కింద పేరు రావడం ఏంటి, ఎవరు చూసినా ఆయన పొగడ్డం ఏంటి, వాజ్పేయి గారి దగ్గర నుంచి అందరూ పొగిడేవాళ్ళు ఆయన్ని. అటువంటి పరిస్థితి నుంచి ఓటమి సంభవిస్తే అప్పుడు తట్టుకున్నారు. సరే అది అయిపోయింది, అప్పుడు ఆయన యువకుడు కాబట్టి తట్టుకున్నాడు, నిలబడ్డాడు, మళ్ళీ పార్టీ నడిపాడు. 2018లో పరిస్థితి వేరు, ఆయనకి వృద్ధాప్యం వచ్చింది, ఆయన ఈవినింగ్ ఆఫీస్ లైఫ్లో ఉన్నాడు ఆయన, ఆయన జీవితకాలంలో అది సంధ్యా సమయం. అటువంటి టైంలో ఆయనకి ఘోరమైన ఓటమి సంభవిస్తే ఎట్లా తట్టుకున్నాడు, అది కూడా ఓటమి సంభవించినటువంటి నేపథ్యము పరిస్థితులు ఆలోచిస్తే ఎవరైనా కూడా చాలా తీవ్రమైన నైరాశ్యానికి గురవుతారండి. ఎలా తట్టుకున్నారు మీరు అని అడిగాను ఆయన. నేను అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా నెగిటివ్స్ గురించి ఆలోచించను, నెగిటివ్ థాట్స్ని నేను ఎంటర్టైన్ చేయను, గతంలో జరిగింది ఏదో అని చెప్పి నేను దాని గురించి మదనపడిపోను, కృంగిపోను, కృషించిపోను, ఓటమి వచ్చింది ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన చేస్తాం, అంతవరకే ఆ విశ్లేషణ చేసుకుంటాం. అంతకుమించి ఓటమి సంభవించింది కాబట్టి నేను ఇంకా విత్రాయిపోవాలి, నేను ఇంకొక మూల కూర్చోవాలి అని చెప్పి నేను అనుకోను. ఇప్పుడేం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపేం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, దీని మీదనే ఉంటుంది నా మనసంతా. నేను ఆ గతం గురించి ఆలోచించి ఒకటే క్షోభపడేటువంటి వ్యక్తిని కాదు, నాకు లేదు అసలు అటువంటి తత్వం కాదు నాది, అందువల్ల నేను ఆలోచించను అసలు. కాబట్టి ఓటమి వచ్చింది కదా ఏమనుకుంటున్నారు మీరు, నేనేమీ అనుకోను దాని గురించి. ఎందుకు ఓడిపోయాం, మన పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఎందువల్ల నేను ప్రజలను కన్విన్స్ చేయలేకపోయాను అనేది మాత్రం ఆలోచించుకుంటాను అంతే. అంతకుమించి దాని గురించి ప్రతిరోజు ఆలోచించేది లేదు. ఇప్పుడేం చేయాలి, కొత్త కార్యక్రమం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మాత్రమే చేస్తాను నేను. అందువల్ల ఇటువంటి సెట్బ్యాక్స్ ఎంత పెద్ద సెట్బ్యాక్ అయినా సరే నన్ను కొంగదీయలేదు అని చెప్పాడు ఆయన. అది నిజం కూడా మనం చూసాం. మరెవరైనా అయితే ఎంత తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు ఆ ఓటమి తర్వాత ఆయన వెళ్ళలేదు. నిజానికి 2018లో ఆయన ఓడిపోయిన తర్వాత కూడా కలిశానండి చాలామందితో పాటు నేను కూడా. ఆయన ఓకే కొంత షాక్కి గురైన మాట వాస్తవం, కానీ వచ్చిన వాళ్ళందరినీ కలిశాడు మళ్ళీ ఆయన. ఆ టైంలో అందరూ గుర్తుండే ఉంటుందండి, కేసీఆర్ గారు ఓటమి జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత వరకు కూడా ఎవరిని కలవాలి ఆయన. ఆయన వెంటనే ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, ఎవరిని కలవాలి, తలుపు వేసుకుని కూర్చున్నాడు కొన్ని రోజులు. సాధారణంగా అందరూ అట్లనే ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు అట్లా లేరు. అంటే ఆయన మెంటల్ స్టామినా ఎంత ఉన్నది అని చెప్పడానికి నేను చెప్తున్నాను ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యకాలంలో 2023లోనో ఎప్పుడు అనుకుంటాను ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించాల్సిన పనే లేదు, మనం ఆయన పక్కన పెట్టేసేయండి, ఆయన అయిపోయింది ఆయన చాప్టర్, మనం ఇప్పుడు మనం ఎంత బ్రహ్మాండంగా గెలవాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి. వై నాట్ 175 అనేటువంటి స్లోగన్ ఇచ్చింది అప్పుడే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు, చంద్రబాబు నాయుడు లేడు, తెలుగుదేశం పార్టీ లేదు, ఇంకా ఆయన పని అయిపోయింది, మనకు తిరుగులేదు అని చెప్పాడు. కానీ ఇవాళ ఈ మీటింగ్లు అన్నింటిలో మాట్లాడుతున్నాడు కదండి ఆయన, నిన్న మొన్న కూడా మాట్లాడాడు కదా, అందులో ఆయన మాట్లాడినటువంటి 100 మాటల్లో 70 మాటలు చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, ఆయన అటాక్ చేయడానికి మాత్రమే ఉపయోగించాడు. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ఇప్పటికీ కూడా ఆయనకి పెద్ద శత్రువులాగా పెద్ద భూతంలాగా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆనాడు ఆ మాట చెప్పినా కూడా ఆయన, ఆనాడు ఆ మాట ఎందుకు చెప్పాడు, ఆయన అనుకున్నాడు ఇన్ని కేసులు పెట్టాం. 2018 నుంచి ఆ పార్టీని అనేక రకాలుగా దిగ్బంధనం చేశారండి తెలుగుదేశం పార్టీని, అందరూ తెలుసు, అందరు ప్రతిపక్షాలను చేశారు, అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి చేశాడు. చేయడమే కాదు, వాళ్ళ పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టారు, అందరూ భయపడిపోయారు, బయటికి వస్తే ఊరుకోలేదు. చంద్రబాబు నాయుడు బయటికి వెళితే మరి చెప్పులు రాళ్ళు విసిరేంత స్థాయికి వచ్చింది పరిస్థితి. పోలీసులు అండతోటి నానా అరాచకం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా అటాక్ చేశారు ఆయన మెంటల్ స్టామినాను దెబ్బతీయడానికి. ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన భార్యని, ఆయన కొడుకుని ఇష్టారాజ్యంగా తోలనాడారు. అటువంటి దోషాన్ని ఎవరైనా ఎదుర్కోలేరండి. మామూలుగా చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో ఇద్దరు ముగ్గురు ఏదో తిడతారు ఎవరన్నా మామూలు వ్యక్తుల్ని, తెగ ఫీల్ అయిపోతారు పెద్ద విక్టిమ్ లాగా ఫీల్ అయిపోయి మీటింగ్లు పెట్టుకుంటారు ప్రెస్ క్లబ్లో, మమ్మల్ని తిట్టారు అందరూ చూడండి అమ్మో నాయనో అని.
చంద్రబాబు నాయుడు లాంటి వారి స్థానంలో ఉంటే ఎంతమంది ఇన్ని రకాలుగా ఎంత అరాచకంగా వ్యక్తిగా టార్గెట్ చేయటమే కాదు కుటుంబాన్ని కుటుంబ సభ్యులందరినీ టార్గెట్ చేసినా కూడా నిలబడ్డాడు ఆయన. ఎక్కడ జంక లేదు. ఆ తర్వాత ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని రాష్ట్రమంతా ఆ పోలీసులు తిప్పి నంద్యాలలో బస్సులో నుంచి దింపి జైల్లో పెట్టి సిఐడి ఆఫీసులో ఆయన ఇంట్రాగేట్ చేసి ఎన్ని రకాల అరాచకాలు చేశారు అందరికీ తెలుసు. ఆ తర్వాత అయినా సరే ఆయన మెంటల్గా బ్రేక్డౌన్ అవుతుంది, ఆయనకి మానసిక స్థైర్యాన్ని కోల్పోతాడు ఆయన అని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ కో. కానీ ఎంత మాత్రమో కూడా కాల ఆయన జైల్లో పెట్టిన అన్ని రకాలుగా ఫిజికల్గా హింసించినా కూడా మెంటల్గా ఫిజికల్గా హింసకు గురి చేసినా కూడా ఆయన చాలా స్ట్రాంగ్గానే ఉన్నాడు. బయటకు వచ్చి ఏమి జరగనట్టుగానే మళ్ళీ అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆయన తిరుగుతున్నాడు ఈ ఎండల్లో, మండు టెండర్లో, ఓపెన్ టాప్ వెహికల్స్లో. ఆ రకంగా చూసినప్పుడు భారతదేశ రాజకీయ రంగంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పొలిటికల్ స్టామినా, ఫిజికల్ స్టామినా, మెంటల్ స్టామినా బహుశా మరెవ్వరికీ లేదు అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదండి.